ఇందుపురంలో న్యాయవాదిపై పోలీసుల దాడిని ఖండిస్తూ ప్రతిపాడు న్యాయవాదుల నిరసన హిందూపురంలో కోర్టు కమిషనర్ అయిన న్యాయవాదిపై పోలీసుల దాడిని ఖండిస్తూ సోమవారం ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరించారు కోర్టు భవనం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బుగత శివన్నారాయణ మాట్లాడుతూ ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరిగాయన్నారు హిందూపురంలో కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు గురించి విచారిస్తుండగా హిందూపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సీఐలు న్యాయవాదిపై దాడి చేసి కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వారిపై వెంటనే ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇటీవల కాలంలో తెలంగాణలో ఇద్దరు న్యాయవాద దంపతులను పట్టపగలు బహిరంగంగా హత్య చేయడం దారుణమన్నారు దేశవ్యాప్తంగా న్యాయవాదులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడడం చాలా విచారకరమన్నారు దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని కేంద్ర ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ కల్పించే విధంగా చట్టాన్ని రూపొందించి అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తారు లేకుంటే నిరసనల ధర్నాలు తీవ్రతరం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ అడారి సుగ్న జనరల్ కార్యదర్శి రాజాల చిట్టిబాబు కోశాధికారి రమణం వీర సీనియర్ న్యాయవాదులు ఏ కుక్కటేశ్వరరావు బండారు నరసింహారావు ఆకుల హరిబాబు బాదజహాన్ బాబు కిలపర్తి శ్రీనివాస్ ఆకాశపు కేశవనాగ మల్లేశ్వరరావు పోతుల జోగేష్ పి నాగేంద్ర సూరిబాబు ఆర్ అచ్యుత్ రామారావు దాడి రవీంద్రలు పాల్గొన్నారు మీద చదువుతున్న దాడులను విస్టిస్ వి వాట్ జస్టిస్ వి వాట్ జస్టిస్ వి వాట్ జస్టి న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండించండి న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండించండి హిందూపురం ఎస్ఐ సిఐలపై వెంటనే కేసు నమోదు చేయాలి హిందూపురం ఎస్ఐ సిఐలపై వెంటనే కేసు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి హిందూపురం ఎస్ఐ వెంటనే అరెస్ట్ చేయాలి హిందూపురం ఎస్ఐ సిఐ వెంటనే న్యాయవాదు